ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् उपसंहारदर्शनान्ना इति चेत् न क्षीरवद्धी। ఆ సూత్రాన్ని అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మ జగత్ కారణం నా అని అన్న. బ్రహ్మ పైనుంచి వస్తుంది, జన్మాధ్యశయత నుంచి ఆ సెన్స్ ఇక్కడికి వస్తుంది. జగత్తుకి బ్రహ్మ కారణము కాదు. ఎప్పుడు కూడా కారణశబ్దం చేత ఉపాదానమే గ్రహింపబడుతుంది. వేదాంతులు కారణమన్నారంటే ఉపాదానమే, వైశేషికులు నైయాయికులు కారణమన్నారంటే నిమిత్త కారణమే. వాళ్ళ పరిభాష అలాంటిది, వాళ్ళు కారణం అంటే నిమిత్త కారణమే. వేదాంతులు కారణము అన్నారంటే ఉపాదాన కారణమే. ఓకే, నిజానికి అప్పుడప్పుడు జగత్ కారణము అనకుండా జగత్ ఉపాదానము అంటూ ఉంటారు. కాబట్టి జగత్తునకు ఉపాదానము బ్రహ్మ, ఊరికే కారణం కారణం అనే అనరు. ఉపాదానం బ్రహ్మ, బ్రహ్మనే మసాలా ధాతువు, బ్రహ్మ అనే ధాతువు నుంచి జగత్తు పుట్టింది అని మీరు ఏదైతే అన్నారో అది అంగీకారము కాదు నా. ఇందువల్ల ఉపసంహార దర్శనాత్, జగత్తు ప్రళయమునందు పరమాత్మయందు ఉపసంహరింపబడుతుంది కదా అని అలా చెప్తోంది శృతి. సో జగత్తు పరమాత్మయందు ఉపసంహారమవుతుంది అన్నట్లయితే దాన్ని మరి ఉపాదానము అంటారు. దేని యందు విలీనమవుతుందో అది ఉపాదానము, దేని నుంచి ఆవిర్భవించి దేని యందు విలీనమవుతుందో దానిని ఉపాదానము అంటారు. కాబట్టి పరమాత్మ యందు ఉపసంహారమవుతుంది. ఓ పరమాత్మ యందు ఉపసంహారమవుతుంది అంటే ఈ జగత్తు జడము కదా, జగత్తు వెళ్ళి పరమాత్మలో ఉపసంహారం అవుతుంది బ్రహ్మలో. ఇప్పుడు కుండ పగిలిపోతే మట్టిలో కలిసిపోతుంది, అలాగే జగత్తు వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది. అటువంటిప్పుడు ఆ పరమాత్మ జడం అవ్వాలి, ఆ బ్రహ్మ జడం అవ్వాలి. జడమైన జగత్తు విలీనమయ్యే ఉపాదానము గనుక బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్ కారణము కాజాలదు. వీళ్ళు బ్రహ్మ జగత్ కారణం అంటారు కానీ బ్రహ్మ చేతనం అంటూ ఉంటారు. చేతనం బ్రహ్మ జగదుపాదానం అది వీళ్ళ సిద్ధాంతం. నీ బ్రహ్మ చేతనము కనుక అది జగత్తునకు ఉపాదానము కాలేదు. ఎందువలనగా ఉపసంహార దర్శనాత్, జగత్తు వెళ్ళి బ్రహ్మలో కలుస్తున్నట్టుగా కనపడుతోంది కనుక జడమైన జగత్తు చేతనములో విలీనమయ్యే మాట కుదరదు కనుక బ్రహ్మ జగత్ జగదుపాదానము అనే మాట పోసగదు. ఇది చేత్ అని అన్నట్లయితే అని పూర్వపక్షం నా, అది సరికాదు. హీ బికాస్ హీ ఉందిగా క్షీరవత్ పాలువలే మీరు అర్థం చేసుకోవాలి. సూత్రం క్షీరవత్ ఏమిటి, పాలు ఏమిటి, దాని సంగతి ఏమిటో మనకి భాష్యకారులు చెప్తారు. ఓకే, ఓం. ఊరికే కొద్దిసేపట్టే పెట్టడం, వాళ్ళు తయారు చేయడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, కనీసం 1 నిమిషం అట్టు పెడితే అక్కడికి సరిపడుతుంది. ఓకే, అది సూత్రం యొక్క ఓవరాల్ విషన్. ఇప్పుడు భాష్యకారులు చేతనం బ్రహ్మ ఏకమద్వితీయం జగతఃకారణం ఇది యదుక్తం తన్నోపపద్యతే. ఇది వేదాంతుల సిద్ధాంతం. ఎటువంటి బ్రహ్మ జగత్ కారణం, జగత కారణం అంటే జగతుక ఉపాదానం. ఎటు బ్రహ్మ, ఎటువంటి బ్రహ్మ, చేతనం బ్రహ్మ. ఏకం అద్వితీయం అది ఒకటి, దానికి రెండవది లేదు. రెండవది లేదు అంటే సహాయ సహకారములు ఏమి ఉండవు, ఒక్కడే ఉంటున్నాడు అన్నట్టు. ఒక్కడే ఉంటున్నాడంటే ఇల్లు వాడే తుచ్చుకోవాలి, గిన్నెలు వాడే తోముకోవాలి, వంట వాడే వండుకోవాలి, వాడి భోజనం వాడే చేయాలి, అన్నీ వాడే. దాన్ని ఏకం అంటారు, ఏకం అద్వితీయం. ఇంక రెండవది లేదు. ద్వితీయ శబ్దానికి భార్య అని అర్థం ఉన్నది, అర్థం ఉన్నది అలాగా. సద్వితీయ అంటే భార్యతో కూడి ఉన్నవాడు అని. సో అలాంటి అర్థం ఉన్నది కనుక వీడిది అద్వితీయ బ్రహ్మ. దీనికి సపోర్ట్ ఏమీ లేదు, ఇదే అన్నీ అదే చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఉపాదానము, అది చేతనము,
అని మీ సిద్ధాంతం. ఇది ఎక్కడ కుదురుతుందండి? తత్న ఉపపద్యతే, అదేమి యుక్తియుక్తముగా అయితే లేదు. కస్మాత్, ఎందువలన? ఉపసంహార దర్శనాత్. ఆ కుర్చీలో నీళ్ళలో కూర్చోండి, ఎండలో కూర్చోకండి, ముందుకు రండి, నీడలోకి రండి. ఎండలో కూర్చుంటే ఆరోగ్యం తేడా వస్తుంది. ఎండలో కూర్చోవద్దు, బాగా ముందుకు కూర్చోండి ఎండ రాకుండా. కాగితం తీసుకుంటారా అవసరమా? ముందు పుస్తకం ఉంది. సరే, ఉపసంహార దర్శనాత్. ఎందుకంటే ఉపసంహారము మనకు కనబడుతున్నది. ఉపసంహారం కనబడడం అంటే ఉపసంహారాన్ని గురించి శృతి నిరూపిస్తూ ఉన్నది అని అభిప్రాయం. ఉపసంహారం అంటే విలీనం ఒకట, అది సంగ్రహ భాష్యం. ఉపసంహార దర్శనాత్ అన్నది సూత్రగత పదము, దానికి వివరణ. ఇహ హి లోకే కులాలాదయ ఘటపటాదీనాం కర్తారః మృద్దండ చక్ర సూత్రాద్యనేక కారకోపసంహారేణ సంగృహీత సాధనాస్సంతః తత్తత్కార్యం కుర్వాణాః దృశ్యంతే. నేను సూత్రాన్ని చూసి ఉపసంహారం అంటే విలీనమని చెప్పాను. భాష్యకారులు ఇంకో దారి పట్టారు. ఉపసంహార శబ్దానికి విలీనం అనే అర్థం ఉన్నది. నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను. ఒకప్పుడు ఫిట్ అవుతుంది, ఇంకోప్పుడు దారి కొంచెం పక్కకు వెళ్తూ ఉంటుంది. ఉపసంహారం అంటే ఒక చోటకు చేర్చుట అని అర్థం. గుణోపసంహార పాదము అని ఓ పాదమే ఉన్నది బ్రహ్మసూత్రంలో, 3వ అధ్యాయంలో ఉందనుకుంటా. అక్కడ గుణములనన్నిటినీ ఒక చోటకి చేర్చటం, దాని పేరే ఉపసంహారం. ఇక్కడ అంతే. మీరు లోకంలో ఏదైనా ఒక వస్తువు నిర్మాణమైన పరిస్థితిని పరిశీలించండి. ఏటు వస్తువు ఘటపటాదీనం, ఘటం తయారు చేసే పద్ధతి చూసుకోండి. పటం ఉంటే వస్త్రమును నేసేటువంటి పద్ధతి చూసుకోండి. ఘటాన్ని కులాలుడు తయారు చేస్తాడు, పటాన్ని తంతువాయుడు, తంతువాయుడు అంటే నేతగాడు తయారు చేస్తాడు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? వాడు ఘటం సంగతి తీసుకుంటే ముందు మట్టి తెచ్చుకుంటాడు, దండం తెచ్చుకొస్తాడు చక్రాన్ని తిప్పడానికి, చక్రం పెట్టుకుంటాడు. తంతువాయుడైతే సూత్రములను అంటే కండెలను దారములను తెచ్చుకొస్తాడు. ఇలాగ అనేక సాధనములను ఒక చోటకు చేర్చి ఘటపటాదులను నిర్మాణం చేస్తూ ఉన్నారు. సంగృహీత సాధనాహ, ఉపసంహార శబ్దానికి అర్థం అది. సంగృహీత సాధనాహ అంటే ఒక చోటకు చేర్చబడిన, స్వీకరింపబడిన సాధనములు గలవారై. చక్కటి సాధనములను స్వీకరించి వాళ్ళేమో ఘటపటాదులను నిర్మాణం చేస్తూ ఉంటారు. అనేక సాధనములను స్వీకరిస్తారు. మీరు చూసుకోండి, ఎక్కడైనా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా దేవుడు కూడా ఇలాగే అని పెడతారు. లోకదృష్టి ఉంటుందిగా, మీరు చూసుకోండి. లోకంలో ఎక్కడైనా చూసుకోండి, కుండ ఎలా తయారవుతుంది? అనేక సాధనములను ఒక చోటకి చేరిస్తే కుండ తయారవుతుంది. అలాగే మరి బ్రహ్మ ఏకం అద్వితీయం అంటున్నావే, రెండవది లేదు, అది ఒక్కటే ఉన్నది, ఇంక ఇతరం ఏది లేనప్పుడు ఒక చోటకి సాధనములను చేర్చుట అనేటువంటి ప్రక్రియే లేదు. కాబట్టి ఏ సాధనములు లేని బ్రహ్మ ఏ విధంగా జగత్తును నిర్మాణం చేయగలుగుతాడు అని వీడు పూర్వపక్షం. ఆ పూర్వపక్షం ఎక్కడి నుంచి వచ్చింది? లోకదృష్టిని బట్టి వచ్చింది. లోకంలో వాళ్ళు ఏం చేశారంటే రెండు పనులు చేశారు. పురాణం అనే పేరుతోటి వాళ్ళు వ్యాస మహర్షి రాసిన వివో రాశాడు. ఆయన అసలు ఇంతాను, ఆదరం ఇంతాను. ఈ పురాణానికి నిర్వచనమే చెప్పారు పండితులు రెండు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, లోకానువాద ప్రధానం పురాణం, అతిశయోక్తి ప్రధానం పురాణం అని నిర్వచనం చెప్పారు. లోకంలో మీకు కనపడేటువంటివన్నీ అక్కడ పురాణంలో కనపడతాయి. సౌత్ ఇండియాలో కొంతమంది అమ్మాయిలు మేము నల్లగా ఉన్నామని పాపం కించపడుతూ ఉంటారు. దే ఫీల్ అన్హ్యాపీ. అది పురాణంలో ఉంటుంది. పార్వతీదేవి నల్లగా ఉందని, తపస్సు చేసిందని పురాణంలో ఉంటుంది. మీరు ఏది చెప్పండి, అది పురాణంలో ఉంటుంది. భార్యతోటి భర్త దెబ్బలాడుతూ ఉంటాడు, అది పురాణంలో ఉంటుంది. భర్తతో భార్య దెబ్బలాడుతుంది, అది పురాణంలో ఉంటుంది.
భర్త చెప్పిన మాట విని వీడికి వంట చేసి పెడుతూ ఉంటుంది. అదంతా పురాణంలో ఉంటుంది. ఒకప్పుడు భర్త ఇల్లు వీధులు పెట్టి వెళ్ళిపోతాడు. దట్ యు ఫైండ్ ఇన్ పురాణ. ఎవ్రీథింగ్ లోకంలో ఉన్నవన్నీ పురాణంలో ఉంటాయి. లోకంలో అసూయలు ఈర్ష్యలు ఉంటాయి, అవన్నీ పురాణాల్లో కనపడతాయి. లోకంలో ఒకళ్ళనొకళ్ళు కొట్లాడుకోవడం ఉంటుంది, మీకు పురాణంలో అంతా ఉంటుంది. అంతా ఉంటుంది, లోకంలో ఉన్నదంతా ఉంటుంది. లోకానువాద ప్రధానం పురాణం, నెంబర్ వన్. అతిశయోక్తి ప్రధానం పురాణం. ఒక ఆయన పుత్ర సంతానం కోసం కోటి మంది అమ్మాయిల్ని పెళ్ళాడాడు. కోటి ఆయన ఒక అమ్మాయిని పెళ్ళాడాడు, పుత్ర సంతానం కలగలేదు. ఈవిడ వల్ల కలగలేదని వాడు నిర్ణయపోయిన తన వల్ల కలగలేదని ఎడవచ్చుగా అలా అనుకోడు. అంతా అమ్మాయి మీద తోసేయటం, అంతా ఇట్ ఈజ్ హెవిలీ అరేంజ్డ్ అగెన్స్ట్ ది ఉమెన్. ఆవిడ మూలంగా కలగలేదు, వీడి మూలంగానే కలిగి ఉండకపోవచ్చు నిజానికి. అయినా కూడా అలాగా రెండోసారి పెళ్ళాడాడు, మూడోసారి పెళ్ళాడాడు, నాలుగోసారి పెళ్ళాడాడు, కోటోసారి పెళ్ళాడాడు. కోటి ఓర్ని కోటి. ఒక ఆయన జగద్గురు కృపాలు మహారాజు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ కథని చిత్రాంగదుడు రాజు పేరు. ఆ కోటి అనేది యథార్థం అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఆయన చెప్తున్నప్పుడు ఆయన ముఖం అది మీరు చూడాలి, అది అది సత్యం అన్నట్టుగా చెప్తున్నాడు. కోటి అంటే 100 లక్షలు, లక్ష అంటే 100,000. అలాంటి కోటి. కోటి అంటే ఏదో సమూహంగా 1 డజన్ మందిని పెళ్ళాడు ఉంటాడని కాదు, అలా 1 కోటి మందిని పెళ్ళాడడానికి నిమిషానికి ఒక అమ్మాయిని పెళ్ళాడితే వీడి జీవితం చాలదు 1 కోటి మందిని పెళ్ళాడడానికి. అతిశయోక్తి అది. కాబట్టి అతిశయోక్తి ప్రధానం అని అనుకున్నావు, నవ్వు నవ్వు ఊరుకుంటే అయిపోయా, దాని గురించి చేయాల్సిందేం లేదు. దాన్ని లిటరల్గా తీసుకుంటాడు, దట్ ఈస్ ది ప్రాబ్లం. సో లోకదృష్టి తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం. లోకంలో కుండలు చేసేవాడు ఎలా చేశాడో దేవుడు జగత్తును అలా చేసి ఉంటాడు. కుండలు చేసేవాటికి సహాయ సహకారములు ఉన్నాయి, దేవుడికి మరేం లేవని నువ్వు అంటున్నావు. కాబట్టి జగత్ కారణత్వం దేవుడికి, ఆ బ్రహ్మకి పోసగదు. ఎంత బాగుందో చూడండి లాజిక్. బ్రహ్మచ అసహాయం తవ అభిప్రేతం. నీ అభిప్రాయంలో నీకు అభీష్టమైన బ్రహ్మ ఏది గలదో అది సహాయము రెండవది లేనిది. తస్య సాధనాంతరానుపసంగ్రహే సతీ, సాధనాంతరానుపసంగ్రహే సతీ కథం సృష్టృత్వం ఉపపద్యేత. అది ఉపసంహారం. ఉపసంహారం అంటే విలీనం అని చెప్పాను నేను. అంటే ఒకసారి చూసి చెప్పచ్చు, ఏదో కొంత సర్లే అప్పుడే చెప్తానులే అని, ఏదో కొంత పొగరు మోత్తనం అనండి, ఏమనండి, చూడకుండా చెప్పడం చేత అలా వచ్చింది. దాని వల్ల ఇప్పుడు సర్దుబాటు చేసుకోడు. శంకర్లు ఏమట్లారంటే ఉపసంహారం అంటే సాధనములను సంగ్రహించుట, అది దాని అర్థం. కాబట్టి మీ నువ్వు అంటున్న బ్రహ్మ అసహాయ బ్రహ్మ, తోడు తోడు నీడాలేని బ్రహ్మది. ఆ బ్రహ్మకి ఇతర సాధనములను సంగ్రహించే ప్రసక్తియే లేదు. అటువంటప్పుడు బ్రహ్మ సృష్టికర్త అనే మాట పొసగదు. సృష్టృత్వం అనే కర్తృత్వ తృచ్చు కూడా పెడతాడు పూర్వపక్షంలో, ఓ తృచ్చు కూడా ఉంటుంది. అదే మీరు ఈ మాటను తీసుకెళ్ళి గౌరవపాదాచార్య దగ్గరికి పెట్టారనుకోండి, పెడితే ఆయన ఏమంటారంటే దట్ ఈజ్ ఓకే వర్మ అంటారు ఆయన. ఎందుకంటే యథార్థమైన సృష్టి అంటూ ఏం లేదు, అనాది మాయ, అనాది మాయ చేతనం ఆ సృష్టి తప్ప సృష్టి అంటూ వాస్తవంగా ఏమీ లేదని కొట్టిపారేస్తారు. బట్ అది వేరే సంగతి. మొత్తానికి బ్రహ్మ జగత్ కారణం అనడానికి ఇది ఒక పెద్ద ఆటంకము. తస్మాత్ నా బ్రహ్మ జగత్ కారణం. కాబట్టి బ్రహ్మ జగత్ కారణం అవడానికి వీలు లేదు. ఇది చేత్ నైష దోష అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏంటంటే అబ్బాయి నువ్వు చెప్పిన దోషము నిలబడదు, బ్రహ్మ జగత్ కారణమే. ఎటువంటి బ్రహ్మ? చేతనం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ, జగదుపాదానమేవా అని సిద్ధాంతం. ఎందుకంటే యత యత అంటే హీకి అర్థం అనుకోండి, ఏలయనగా క్షీరవత్ ద్రవ్యస్వభావ విశేషాత్ ఉపపద్యతే. ఇప్పుడు క్షీరం ఉన్నది, ఆ క్షీరం అనే ద్రవ్యానికి ఓ స్వభావం ఉంటుంది, దాని సహజ సిద్ధమైన ధర్మం ఒకటి ఉంటుంది. దాని వలన అది ఇతర సహాయమును అపేక్షించకుండగానే పాలు పెరుగవుతూ ఉంటుంది. పాలు పెరుగవడానికి
అది కులాలుడులాగా వెళ్ళి సామాన్లన్నీ తెచ్చుకొచ్చి ఏదో అయ్యి పెరుగవుతుందా? అలా అవ్వదు. అలా అలా ఉంటూ ఉండగానే పెరుగైపోతుంది. అదేవిధంగా బ్రహ్మలాగా ఉంటూ ఉండగానే ఇతర సహాయాపేక్ష లేకుండగా జగత్తుగా పరిణమిస్తాడు. కాబట్టి నడుస్తుంది. మట్టి దగ్గర కుదరకపోవచ్చు, ద్రవ్య స్వభావాన్ని బట్టి ఉంటుంది. మట్టి కుండవ్వాలంటే ఇన్ని సాధనాలు అవసరమయ్యాయి, కానీ పాలు పెరుగవ్వాలంటే ఏ సాధనమో అక్కర్లేదు. కాబట్టి ఈ దృష్టాంతం తీసుకో, నువ్వు ఆ దృష్టాంతం పట్టుకోకు, అది ద్రవ్య స్వభావాన్ని బట్టి ఉంటుంది అని కొట్టిపారే ఓ మాటలో కొట్టిపారేశారు. దాని వివరణ, యథాహి లోకే క్షీరం జలం వా స్వయమేవ దధిహిమభావేన పరిణమతే అనపేక్ష్య బాహ్యం సాధనం తథేహాపి భవిష్యతి. హి బికాజ్ యథా అంటే లోకే, లోకమునందు ఏ విధముగానైతే, క్షీరం తీసుకో దధి భావేన పరిణమతే, పెరుగు రూపంగా పరిణామాన్ని చెందుతుంది. లేదా ఇంకో దృష్టాంతం కూడా ఇస్తున్నారు ఆయన, జలం తీసుకో హిమభావేన పరిణమతే, అది గడ్డగట్టి హిమ అవుతూ ఉంటుంది. ఈ దధి క్షీరమగుటకు, నీరు మంచు అగుటకు బాహ్య సాధనమును అపేక్షించదు. అనపేక్ష్య బాహ్యం సాధనం తథా ఇహాపి భవిష్యతి. సరిగ్గా అదేవిధంగా బ్రహ్మ సందర్భంలో కూడా ఇతర సహాయమేమీ అక్కర్లేకుండగానే జగద్రూపముగా బ్రహ్మ ప్రకటమవుతుంది. అదేమీ సమస్యమే కాదు. దీని మీద చిన్న అబ్జెక్షను, నను క్షీరాద్యపి దధ్యాదిభావేన పరిణమమానం అపేక్షతే ఏవా బాహ్యం సాధనం ఔష్ణ్యాదికం కథముచ్యతే క్షీరవద్ధీతి. అవును, పాలు పెరుగవ్వాలంటే కూడా బాహ్య సాధనము యొక్క అపేక్ష ఉన్నది. ఉదాహరణకి పాలు వేడిని అపేక్షిస్తుంది, బాహ్యమునందు నుంచి, బాహ్యం నుంచి వేడి యొక్క అపేక్ష పాలకి ఉంటుంది. ఆ వేడి దానికి లభించినప్పుడు మాత్రమే అది పెరుగవుతుంది. ఆ వేడి సపోర్ట్ లేకుండా పెరుగవ్వదు. కాబట్టి బాహ్య సహాయం లేదు, బ్రహ్మ బాహ్య సహాయం లేకుండానే జగత్తును సృష్టిస్తున్నాడు. దానికి ఒక దృష్టాంతం, పాలు దృష్టాంతం అని చెప్పడం, క్షీరవద్ధి అని చెప్పడం, అది అంగీకారంగా లేదు. ఎందుకంటే బాహ్య సహకారం అపేక్షిస్తోంది కదా, ఔష్ణ్యమును అపేక్షిస్తోంది. నైష దోష, అబ్బే నువ్వు చెప్పిన దోషం నిలబడి దోషము కాదు. ఎందుకంటే స్వయమపి హి క్షీరం యాంచ యావతీంచ పరిణామమాత్రం అనుభవతి తావత్యేవ త్వార్యతే త్వౌష్ణ్యాదినా దధిభావాయ. ఆయన ఏమంటున్నారంటే పాలు పెరుగవడానికి ఔష్ణ్యము ఆవశ్యకము కాదు, పాలు స్వభావము చేతనే పెరుగవుతుంది. ఏమండి, ఇంకా ఔష్ణ్యం ఏం చేస్తుందంటే ప్రాసెస్ని తొందరగా చేస్తుంది. అంటే త్వార్యతే త్వరగా అయ్యేట్లా చేస్తుంది తప్ప సహజంగా అయ్యే సహజంగా లేని ప్రాసెస్ని వేడి వచ్చి సృష్టించదు. సహజంగానే దానంతట దాన్ని విదిలిపెట్టేస్తే వేడి లేకుండా ఎంత పాలు ఎంత పెరుగవుతాయి, ఎటువంటి పాలు ఎటువంటి పెరుగవుతాయి అనే ఆ పరిణామం ఏదైతే ఉందో అదే అంతా అది అవుతుంది. ఎంత పాలు ఎంత పెరుగవ్వాలో అంత పాలు అంత పెరుగవుతాయి, ఎటువంటి పాలు ఎటువంటి పెరుగవ్వాలో అటువంటి పాలు అటువంటి పెరుగవుతాయి, స్లోగా అవుతాయి. ఈ వేడి వచ్చి ఏం చేస్తుందంటే ప్రాసెస్ని క్విక్ చేస్తుంది. కాబట్టి వేడి అన్నది బాహ్య సహకారముగా పరిగణనలోకి రాదు. ద స్పీడింగ్ ఆఫ్ ది యాక్టివిటీ తప్ప సహజంగానే దాని యందు అటువంటి స్వభావము కలదు. కాబట్టి బ్రహ్మ అసహాయముగా జగత్కర్తగును అన్నదానికి పాలు పెరుగుట దృష్టాంతము సరిపడుతుంది. ఓకే, యది చ స్వయం దధిభావశీలత న సత్ నైవ
ఔష్ణ్యాదినాపి బలవద్దధిభావం ఆపద్యేత. మీరు ఊహించండి, సపోజ్ పాలకి పెరుగుగా మారే స్వభావం లేదనుకోండి, అప్పుడు మీరు బలవంతంగా వేడి నిప్పులు పెట్టినా కూడా అది పాల పెరుగుగా అవ్వలేదు. కాబట్టి అక్కడ వేడి చేసేటువంటిది ఏమీ లేదు. పాలని అలా వదిలేస్తే కొంచెం లేటుగా వచ్చి చూసుకుంటే అది పెరుగు అవుతుంది. మీరు కొంచెం ఆలస్యంగా తోడుకోవాలనిపిస్తే కూల్ చేసి పెట్టుకోండి. కొంచెం తొందరగా తోడుకోవాలి అనిపిస్తే కొద్దిగా వేడి చేసి తోడు వేయండి. అంతే తప్ప తొందర ఆలస్యము అనే పాయింటే తప్ప ఈ వేడి వల్ల కలిగేటువంటి స్వభావంలో మార్పు అయితే వేడి తీసుకురాదు. కాబట్టి స్టిల్ వీ మెయింటైన్ పాలు సహాయము ఆవశ్యకము లేకుండానే తనంత తానే పెరుగు అవుతోంది. సరిగ్గా బ్రహ్మ విషయంలో కూడా అలాగే అవుతుంది. నహి వాయురాకాశః వా ఔష్ణ్యాదినా బలాద్దధిభావమాపద్యతే. ఇప్పుడు పాలల్లో దధిగా పెరుగు అయ్యేటువంటి స్వభావం లేకుంటే వేడి తీసుకొచ్చి పెట్టింది ఆ స్వభావం, అలాగలేదు. ఉదాహరణకు వాయువు తీసుకుని వేడి చేయండి, వాయువును వేడి చేస్తే పెరుగు వస్తుందా? రాదు. ఎందుకని? వాయువునందు పెరుగుగా మారే స్వభావం లేదు. ఆకాశమును వేడి చేయండి, ఇలా మంట పెట్టి ఆకాశమును వేడి చేస్తే పెరుగు వస్తుందా? రాదు. పాలని వేడి చేసినప్పుడు మాత్రమే పెరుగు వస్తుంది. ఎందుకంటే వేడితో సంబంధం లేకుండానే పాలయందు పెరుగు అయ్యేటువంటి స్వభావము గలదు. అది అంటే మీకు లోకంలో ఓ చిన్న దృష్టాంతం ఒకటి పట్టుకుని దాన్ని మీకు బ్రహ్మకే అంటగట్టేటువంటి ప్రయత్నం మీరు చేయవద్దు. లోకంలో అనేకం ఉంటాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో దేవతలకి పులిహార నైవేద్యం పెడతారు, కాబట్టి దేవతలకి పులిహార ప్రియము అని అంతంత దూరం వెళ్ళిపోనక్కర్లేదు. పులిహార ఎందుకు నైవేద్యం పెడతారంటే సౌత్ ఇండియాలో అది అధికంగా భక్షిస్తారు కాబట్టి అది నైవేద్యం పెడతారు. రామాయణంలో శ్రీరాముడు అంటాడు, యదన్నస్తస్య తదన్నాస్తస్య దేవతాః, యదన్నో హి పురుషః తదన్నాస్తస్య దేవతాః. మనిషి ఏ తిండి తింటాడో వాడు పూజించే దేవతలు కూడా అదే తిండి తింటారు అని అంటాడు రాముడు. అంటాడు అంటే రాముడు దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేస్తాడు. పిండ ప్రదానం చేసేప్పుడు ఇంగుది ఫలములు అని ఉంటాయి, చిన్న చిన్న పళ్ళు, ఏవో పళ్ళు. ఇంగుది సంస్కృతం పేరు. ఏవో ఏవో రేగు పళ్ళు, రేగు పళ్ళు అయితే కాదు, ఏవో ఏవో అలాంటి పళ్ళు. సో ఏదో తెలుగు పేరు ఏదో మా చిన్నప్పుడు అనుకున్నాం, గుర్తు రాలేదు నాకు. ఆ పళ్ళు తీసుకొస్తాడు, ఆ పళ్ళు లక్ష్మణుడు కోసుకొస్తాడు. అవి తీయగా ఉంటాయి, కొంచెం రుచిగా ఉంటాయి. ఆ వాటి మీద ఉండేటువంటి ముచ్చికలు అవి తీసేసి లోపల ఉండేటువంటి ఆ గింజలు కూడా తీసేసి ఆ ముద్ద తయారు చేసి ఆ ముద్దని మూడు పిండాల కింద చేస్తారు. ఒక పిండమేమో పితృ పితామహ, రెండవ పిండం మాతృ మాతామహ, మూడవ పిండం విశ్వే దేవతలనో ఏదో విష్ణు స్థానమనో ఏదో ఉంటుంది మూడవ పిండం. ఆ విధంగా అప్పుడు రాముడు అంటాడు, నేను అయోధ్యలో ఉన్నట్లయితే చక్కగా గోధుమలను పిండి చేసి పిండములు పురోడాశముల కింద తయారు చేసి ఉండేవన్నీ, ఇక్కడ గోధుమలు లేవు, నేను గోధుమలు తింటనే లేదు, కాబట్టి నేను ఆరాధించే దేవతలు కూడా నేను తినే తిండే తింటారు. యదన్నః పురుషః తదన్నాస్తస్య దేవతాః అని వాల్మీకి వచనం, ఆ శ్లోకం ఎంత నాకు సగమే గుర్తుంది. తదన్నాస్తస్య దేవతాః యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. సంస్కృతంలో మీకు పెద్ద లోతు ఉండక్కర్లా, చాలా సరళంగా ఇక్కడ సంస్కృతంలాగా ఉండదు, ఈ ప్రౌఢమైన సంస్కృతం. సో ఇది నేను విడదీసి చెప్పినప్పుడు అర్థమవుతుంది, లేకపోతే ఎవరికి వాళ్ళు చదువుకుంటే కష్టం అవుతుంది. అక్కడ చాలా సరళంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉందో దేవతల విషయంలో సరిగ్గా అలాగే ఉండాలి అని ఏమీ నియమం లేదు. కాబట్టి ఇక్కడ కులాలుడేమో అరడదన వస్తువులను తీసుకొచ్చి కుండ చేస్తున్నాడు కాబట్టి దేవుడికి కూడా ఓ డజన్ కావాల్సి వచ్చింది అని పెట్టుకోకర్లేదు. లోకదృష్టి, ఈ లోకదృష్టికి ఇంకో దృష్టాంతం చెప్పారు.
లోకంలో మీరు చూస్తే సృష్టి ఎలా జరుగుతుంది? స్త్రీ పురుష సంయోగం వల్ల సృష్టి జరుగుతూ ఉంటుంది. అంచేతనే మన వాళ్ళు పురాణ పౌరాణికులు ఏం చేశారంటే ఒరిజినల్ సృష్టి కూడా స్త్రీ పురుష సంయోగం వల్ల జరుగుతుందని పెట్టారు. దంపతులు ఉంటే కానీ సృష్టి లేదు. ఒరిజినల్ దంపతులు కూడా ఒరిజినల్ సృష్టి కూడా దంపతుల వల్లనే అయ్యి ఉండాలి అని వీళ్ళు పౌరాణికులు అంటే మరి అలాగే ఉంటారు. అయితే మరి ఒరిజినల్ దంపతులు ఎవరు అంటే విష్ణు పురాణంలో విష్ణువు లక్ష్మి, శివపురాణంలో పార్వతీ శివుడు. వీళ్ళకి వాళ్ళకి దెబ్బలాట. పార్వతీ శివుడి నుంచే వచ్చాడు విష్ణువు అని వీళ్ళు అంటారు. కాదండి, మీరు తప్పు చెప్తున్నారు. విష్ణువు కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు రుద్రుడు, శివుడు వాళ్ళకి మనవడవుతాడు, స్వయంగా కొడుకు కూడా కాదని వాళ్ళు అంటారు. వీళ్ళ దెబ్బలాటను ఎలా పరిష్కరిస్తారు మీరు? ఆది దంపతులు అని అంటూ ఉంటారు. ఎవరు ఆది దంపతులు? అసలు దేర్ ఆర్ 2 పాయింట్స్ దేర్. దంపతులు ఉండాలి, ఆదిలో దంపతులు ఉండాలి. ఎందుకని? ఇప్పుడు దంపతులు ఉన్నప్పుడే మీకు సృష్టి జరుగుతుంది కాబట్టి ఆదిలో కూడా దంపతులు ఉండాలి. ఆ దంపతులు ఎవరు అంటే లక్ష్మీనారాయణులు కానీ లేకపోతే పార్వతీ పరమేశ్వరులు కానీ, ఇది కానీ అది కానీ. స్మార్తులని ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇటు కాదు అటు కాదు అన్నీ కలుపుకుపోతూ ఉంటారు. వాళ్ళ చేతనే పూజల్లో లక్ష్మీనారాయణ అభ్యాన్ నమః, పార్వతీ పరమేశ్వర అభ్యాన్ నమః, సీతారామాభ్యాన్ నమః అని వాళ్ళకి తెలుసున్న జంటల్ని వాళ్ళు పూజలో పెట్టుకుంటారు. ఈ రకంగా మీరు లోకంలో ఉన్నదాన్నే ఆ సృష్టికి ఆపాదించేటువంటి ప్రయత్నం అక్కర్లేదు. కాబట్టి క్షీరదృష్టాంతాన్ని తీసుకోండి. ఘట దృష్టాంతం అక్కర్లా, క్షీరదృష్టాంతం సరిపడుతుంది. సూత్రకారుడు క్షీరదృష్టాంతం ఇచ్చారు కాబట్టి మనం దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇటు అటు పెట్టి సూత్రకారుణ్ణి తిరస్కరించకూడదుగా. సాధన సామగ్రియాచ తస్య పూర్ణత సంపాద్యతే. అంటే సాధన సామగ్రి ఉండాలా అక్కర్లేదా అంటే ఉంటే మంచిదే, మేమేం కాదనము. సాధన సామగ్రి ఉన్నట్లయితే ఆ ప్రాసెస్కి ఒక నిండు వస్తుంది. సహజంగా ప్రాసెస్ ద్రవ్యం యొక్క స్వభావమై ఉండి ఉండాలి. అప్పుడు సాధన సామగ్రి దానికి ఒక పూర్ణత్వాన్ని సంపాదించి పెడుతుంది. అంతే తప్ప లేని స్వభావాన్ని సాధన సామగ్రి కూడా తీసుకురాలేదు. కాబట్టి సాధన సామగ్రి ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. బ్రహ్మ నుండి జగత్తు ప్రకటమగుట యందు సాధన సామగ్రి యొక్క ఆవశ్యకత ఏమీ లేదు. శ్రుతిశ్చ భవన పరిపూర్ణ శక్తి కంతు బ్రహ్మ. బ్రహ్మ పరిపూర్ణమైన శక్తి గలది కాబట్టి సాధన సామగ్రితో బ్రహ్మకు శక్తిని ఇంకొంచెం పెంచేటువంటి సందర్భం ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు కారు ఉంటుంది, కారు పూర్వం తోస్తే కానీ స్టార్ట్ అయ్యేది కాదు, తో డక్కా మార్ అన్నప్పుడు అది స్టార్ట్ అవుతుంది. ఏమండి అలా? అప్పుడు అవసరమైంది అలాగా కారుకి. బస్సులు కూడా అలాగే ఉండేది, ఇలా ఇలా తిప్పడం ఏదో చేయాల్సి వచ్చేది దాన్ని కొంత, అప్పుడు అవి స్టార్ట్ అయ్యేవి. వేరేజ్ ఆధునిక కాలంలో మోటార్ సైకిళ్ళు కూడా వీళ్ళు ఇలా అని వెళ్ళిపోతున్నారు. మేము స్కూటర్ తొక్కే రోజుల్లో కాళ్ళు నొప్పులు పుట్టివి, వాటిని యూ హ్యావ్ టు కిక్ స్టార్ట్. ఇప్పుడు కిక్ స్టార్ట్ అక్కర్లేదు, స్వయంగా స్టార్ట్ అయిపోతాయి. అమెరికాలో ఎలా చేస్తారో తెలుసా? వాడు ఇంట్లో కూర్చుని బయలుదేరే ముందు ఇలా నొక్కుతాడు, అక్కడ కారు స్టార్ట్ అవుతుంది. నేను చూసి ఏమిటండి మనం వచ్చేప్పటికే స్టార్ట్ అవుతుంది, అది ఆఫ్ చేయలేదా మీరంటే కాదని ఇంట్లోంచి స్టార్ట్ చేశారు. అలా ఎందుకు చేశారంటే కొంచెం వేడి ఎక్కుతుంది, మిమ్మల్ని వెచ్చగా కూర్చోబెట్ట, అక్కడ చలి ఎక్కువ కదా, అందుకోసం పోలేదు సంతోషం. సో కాబట్టి వాడు దూరం నుంచి స్టార్ట్ చేస్తాడు. కనుక అన్నిటికీ ఒకే రూలు, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం సరికాదు. కనుక దధి ఇత్యాది సందర్భాల్లో ఉష్ణము వచ్చి దానికి కొంత సపోర్ట్ చేయవచ్చు గాక, స్వతహగా స్వభావం ఉన్నది దానికి. అలాగే బ్రహ్మయందు ఒక శక్తి గలదు, ఆ శక్తి కారణంగా బ్రహ్మ జగత్రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఆ శక్తికి సపోర్ట్ ఉంటే బాగుంటుందా అని అక్కర్లేదు, బ్రహ్మకు అక్కర్లేదు. ఎందుకంటే బ్రహ్మ పూర్ణమైన శక్తి గలవాడు.
ఆ శక్తి ఆయన యందు ఉన్నది, దానివల్లనే జగత్తు వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ సపోర్ట్ సిస్టమ్స్ ఏమీ అక్కర్లేదు. పరిపూర్ణ శక్తి కంతు బ్రహ్మ నతస్య అన్యేన కేనచిత్ పూర్ణత సంపాదయితవ్యా. ఆ బ్రహ్మకి ఇంకొక సాధన సామగ్రి తోడుపెట్టి పూర్ణత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము లేదు. బ్రహ్మపూర్ణము. దీనిని కారణ విచారము అంటారు. ఈ మొత్తం ప్రక్రియకి కారణ విచారము అని పేరు. కారణ విచారం చేస్తే మనిషి కృతార్థుడు అవుతాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నాము, మీరు గమనించండి, జగత్తు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నాం. అలా ఆలోచిస్తుండగానే మీరు జగత్తు యొక్క బంధం నుంచి బయటపడ్డారా లేదా? దాని నుంచి మీరు విడిపోయారు. విడిపోయి ఒక అసంగముగా ఉండి ఈ జగత్తు ఎలా వచ్చి ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇది ఎలాగంటే, అసలు ఈ స్టాక్ మార్కెట్ వీళ్ళు ఎలా మొదలుపెట్టారు, ఎవరు మొదలుపెట్టారని ఆలోచించాడు అనుకోండి, వాడు హీఈస్ నాట్ కాట్ ఇన్ ది స్టాక్ మార్కెట్. కాట్ అయిన వాడు ఇది ఎవడు మొదలుపెట్టాడు, ఎలా మొదలుపెట్టాడని ఆలోచించడానికి వాడికి మనస్సు ఉండదు. వాడు ఎంతసేపు నా స్టాక్ ఇటు నుంచి అటు పెట్టుకోవాలా, అటు నుంచి ఇటు పెట్టుకోవాలా అనే హడావిడిలోనే ఉంటాడు. అసలు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు వచ్చింది, ఎవడు పెట్టాడు, దీంట్లో లోభం ఉన్నది కదా, దీనివల్ల సమాజానికి క్షేమమా, ఇవన్నీ మొదలుపెట్టినవాడు వాడు ఇంకా స్టాక్ ఏమాడతాడు? కాబట్టి జగత్తులో బంధం నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే జగత్ కారణ విచారం చేయమన్నారు. ఎక్కడైనా అదే పద్ధతి, కారణ విచారం చేయాలి. కారణ విచారం చేస్తే మీరు కార్యబంధం వదిలిపోతుంది. నేను కారణ విచారం చేశాను అంటే ఏమిటి, ఆభరణములకు బంగారము కారణము అని విచారం చేసి చేసి నా దగ్గర కొంత ఆభరణం అంటే ఉంగరం ఒకటి ఉండేది గేవిట. ఎందుకంటే ఇంత కారణ విచారం చేస్తూ మళ్ళీ అలా ఉంగరం ఒకటి పెట్టుకుని ఇలాగా అది డజంట్ ఫిట్ ఇన్ టు ది స్కీమ్, ఆ బుద్ధి యందు ఫిట్ అవుతుంది అది, కాబట్టి తీసిపారేసి. తర్వాత మాల తిప్పుతుంటే అది వెండి చేతికి తగులుతూ ఉండేది, వెండి. మళ్ళీ మనం బంగారము వెండి ఉపలక్షకం, బంగారం అంటే వెండి పక్కనే ఉంటుంది, మన వాళ్ళు బంగారం వెండి కలిపి ఉంటుంది కదా, కాబట్టి ఇది దానికి అంటుకుంది అందుకుని ఆ మాల కూడా ఎవరో అడిగితే ఇచ్చేసాను. అడగడం ఆలస్యం అయింది. ఆ మాల నా వద్ద ఎన్ని రోజులు ఉందంటే ఎవరికో అడగాలని అనిపించేంతవరకు ఉంది. ఎవరికో అభిప్రాయం కలిగింది, అడిగి చూద్దాం, అది ఇచ్చాడో అనేడో అసలు అడిగి చూద్దామని వాళ్ళు అడిగాడు. అడిగితే చేసి చేతిలో పెట్టాను, అక్కడికి అదో పని అయిపోయాను. కారణ విచారం అంటే అలా ఉంటుంది. కారణ విచారంలో అలాగే పృథివీ తత్వాన్ని విచారం చేశారనుకోండి, మీరు పృథివీ విచారం, ఈ పృథివీ, ఈ దేహంలో ఈ పృథివీ అంశ, ఇటువంటి విచారం చేశారనుకోండి, మీకు పొలాలు రియల్ ఎస్టేటు మీద వ్యామోహం పోతుంది, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. నాతో ఎవరో ఉన్నారు, నీకు అక్కడ ఏదో పొలం, నీదేదో పొలం ఉందేమో అని అన్నారు. నాకు పొలం ఉందా, ఐ డోంట్ నో, పొన్ను నువ్వు తీసేసుకోదు అన్నట్టు అయిపోయింది ఉంది, దాంతో అక్కడికి అది ఆఖరం. ఏమిటా అని ఆలోచిస్తే పృథివీ విచారం. పృథివీ విచారం చేస్తే ఈ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ల మీద, వాటి మీద ఇటకలు గోడలు, వాటి మీద అసలు శ్రద్ధ ఉండదు. ఒకసారి ఏమైందంటే ఇద్దరు నైబర్స్ ఇటక గోడ గురించి దెబ్బలాడుకుంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను ఈ దృష్టాంతం, ఇటక గోడ సగం నువ్వు ఇవ్వాలి సగం నేను ఇవ్వాలంటే దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళలో ఒక లేడీస్ పెట్టుకున్న దెబ్బలాంటిది, జెంట్స్ పెద్ద పట్టించుకోలేదు. 1,000 రూపాయలు ఆ రోజుల్లో ఒక లేడీ ఆ రోజు క్లాస్కి వచ్చింది బై మిస్టేక్, అనుకోని విధంగా వచ్చింది. ఆవిడ క్లాస్కి వచ్చే సందర్భం అంత శ్రద్ధాళు ఏమీ కాదు, ఎందుకునో సంభవం ఆ క్లాస్కి ఏదో వీళ్ళు వాళ్ళు కలిసి వెళ్తుంటే ఏదో పేరంటానికి వెళ్ళినట్టుగా ఆమె క్లాసుకు వచ్చింది. క్లాసులో కూర్చుంది, వచ్చి గంటన్నరసేపు కూర్చుండిపోయింది. అక్కడ ఈ విచారం, కారణ విచారం అయ్యేప్పటికీ ఆవిడకి అనిపించింది, మనం ఏదో ఇటకల గురించి ఎందుకు మనం ఈ దుఃఖం అంటాను, పృథివీ తత్వమే కదా అది, ఇప్పుడు అందరు పృథివీ ఎవరిది కాదు, ఇటకలు మన ఇటకలు వాళ్ళ ఇటకలు, ఇదో పెద్ద విషయమా అని ఆవిడ ఇంటికి వెళ్ళి ఏం చేసిందంటే ఆ ఇటకలు మీరే తీసేసుకోండి, ఇంకా ఆ దెబ్బలాట ఉపసంహారం అయిపోయింది అని చెప్పింది. పిలిచి
ఏమిటి అలా అంటున్నారంటే ఇప్పుడే క్లాసుకు వెళ్ళొచ్చాను, అక్కడ విచారం విన్న తర్వాత ఇటకల మీద ఇంకా నాకు వ్యామోహం పోయిందని చెప్పింది. నిజంగా నేను విన్నాను, నేను అప్పుడే అలా వెళ్తుంటే ఈ ప్రసంగం విన్నాను, నాతో కూడా చెప్పారు ఆవిడ. కారణ విచారం చాలా గొప్పది, అందుకోసం ఈ విచారం అంతా కూడా. ఓకే, అంతేగాని బ్రహ్మదేవుడు అలా కూర్చుని ఏం చేశాడు ఏం చేయలేదని కాదు, జగత్తు ఎలా ప్రకటమై ఉంటుంది అని విచారం. శృతిశ్చ భవతి. సో బ్రహ్మ పూర్ణము, స్వయంగానే జగత్తును ప్రకటించే శక్తి గలది, బ్రహ్మకు ఇతర సహాయ సామగ్రి అక్కర్లేదు అని చెప్పేటువంటి శృతి వాక్యము కూడా గలదు. అలాగా నతస్య కార్యం కరణంచ విద్యతే నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ ఇతి. ఆ బ్రహ్మకు శక్తి గలదు, బ్రహ్మకు శక్తి గలదు. ఆ శక్తి ఎటువంటిదంటే పరా అస్య శక్తి. ఈ బ్రహ్మకున్నటువంటి శక్తి, శక్తి అంటే సృష్టిని జగత్తును ప్రకటించే సామర్థ్యం, ఆ శక్తి చాలా గొప్పది. పరా అంటే అసలు మీకు తెలుసున్న శక్తులన్నిటికంటే కూడా అతిశయించిన శక్తి. అంచేతనే తస్య కార్యం కరణంచ విద్యతే. పరమాత్మకు కరణము అంటే సాధనములని, కార్యం అంటే ఆయన తయారు చేసి పెట్టుకున్నటువంటి వస్తువులని, ఇలాంటివే ఉండవు. ఏవో కొన్ని తయారు చేసి పెట్టుకున్నాడు, ఈ ఉపకరణములు ఉన్నాయి, ఆ తయారు చేసి పెట్టుకున్న సామగ్రి అణువుల్ని పరమాణువుల్ని తయారు చేసి పెట్టుకున్నాడు, వాటిని తీసుకొచ్చి ఉపకరణములతో జగత్తుని ఇలా ఇలాగ సుత్తితో కొట్టినట్టుగా కొట్టి జగత్తుని తయారు చేస్తాడు, అలాగేమీ లేదు. అసలు పరమాత్మతో సమానమైన తత్వము మరి ఒకటి లేదు. నతత్ సమహ అంటే ఇతరమనేది లేదు. అభ్యధికశ్చ, ఇది పరమాత్మ కంటే గొప్పది ఇంకొకటి ఉండదు. ఇప్పుడు కంప్యూటర్ని ఉపయోగించి వీడు ఏదైనా పని చేసాడు అనుకోండి, వీడు గొప్పయా కంప్యూటర్ గొప్పయా అని రెండు ప్రసక్తులు వస్తాయి. ఓ సందర్భంలో వీడు గొప్ప, ఇంకో సందర్భంలో కంప్యూటరే గొప్ప. అమెరికాలో మనిషి గొప్ప, ఇండియాలో వస్తువే గొప్ప, మనిషి గొప్ప కాదు. అమెరికాలో మనిషి బతికితే చాలు, కారు పోయినా పర్వాలేదు. ఇండియాలో మనుషులు పోతూనే ఉంటారు, కారు బాగా ఉండాలి. తేడా ఉందా లేదా? అక్కడ ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో చేతనము జడము అని రెండు మీరు విడదీసి పెడితే ఒకచో చేతన ప్రధానంగా ఉంటుంది, ఇంకొక చోట జడ ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అలాగంటే ఇదేమీ లేదు. ఇక్కడ బ్రహ్మ మట్టి, ఆ మట్టిని తీసుకుని ఈయన ఏదో చేస్తాడు, అలాగేమీ లేదు. ఆయన యొక్క శక్తితో ఆయనయే జగద్రూపంగా ప్రకటమవుతాడు. రెండవది అసలు లేదు. రెండవది ఉంటే బ్రహ్మతో సమానమనియో, బ్రహ్మ కంటే గొప్పదనియో ఇన్ని మాటలు వస్తాయి. అటువంటిది అసలు లేనేలేదు. నతత్ సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే. ఆయన యొక్క శక్తి అతిశయించినది, సర్వమును అతిశయించిన శక్తి. అస్య శక్తి పరా వివిధ. ఆ శక్తి ఎటువంటిదంటే ఇటు దేవలోకము, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, 14 లోకములని మీరంటే ముల్లోకములు అంటే సరిపడుతుంది. ముల్లోకములు, ముల్లోకములుగా ప్రకటమయ్యేటువంటి సామర్థ్యం అంతా కూడా ఆ శక్తి ఎందే గలదు. అంతేగాని కేవలము దేవలోకం ప్రకటమవుతుందండి, మిగతా లోకాలు ప్రకటన అవ్వడానికి సరిపడదు అనే ప్రసక్తి లేదు. కాబట్టి పరమాత్మ యొక్క శక్తి పూర్ణము, ఆల్ ఎన్కంపాసింగ్, వెర్సటైల్గా కూడా ఉంటుంది. వివిధైవ శ్రూయతే, ఆ విధంగా శ్రుతులయందు చెప్పబడుచున్నది. పైగా ఆ శక్తి స్వాభావికి అంటే అది తెచ్చిపెట్టుకున్న శక్తి కాదు, స్వయం సిద్ధమైన శక్తి. స్వాభావికి అంటే స్వరూపభూతమైన శక్తియే తప్ప తెచ్చిపెట్టుకున్న శక్తి కాదు, అది స్వాభావికి అంటారు. ఇప్పుడు బంగారము, బంగారం మెలమెల మెరుస్తుంది, పచ్చగా మెరుస్తుంది. ఆ మెరుపు తెచ్చిపెట్టుకున్నది కాదు, స్వతహాగా ఉన్నదే. తెచ్చిపెట్టుకున్నదంటే ఏమిటి, ఈ గోడ ఉందనుకోండి,
అది స్వతహాగా మెరియదు, దానికి నగిషి పెడితే మెరుస్తుంది. చెక్క చెక్క స్వతహాగా మెరవదు, అది మెరియదు. బంగారం మెరిసినట్టుగా మెరిసే స్వభావం దానికి ఉండదు. దానికి నగిషి పెట్టి వార్నిష్ వేస్తే అది కూడా మెరుస్తుంది. అది తెచ్చిపెట్టుకున్న మెరుపు, వేరేది స్వతంత్రమైన మెరుపు, స్వతసిద్ధమైన. కాబట్టి అది పరమాత్మ యొక్క శక్తి, స్వభావికి స్వయం సిద్ధము స్వరూపభూతము అయినటువంటి శక్తి. ఆ శక్తి యందు మూడంశములు కలవు, జ్ఞానము బలము క్రియ. జ్ఞానము ఆ జ్ఞానం ఉండాలి శక్తికి, జ్ఞానమే శక్తి. తర్వాత బలము అంటే ఫిజికల్ పొటెన్షియల్, క్రియ అదియే చలనాత్మకంగా పరిణమిస్తుంది. బల అంటే పొటెన్షియల్, క్రియ అంటే కైనటిక్, జ్ఞాన అంటే ఇంటెలిజెన్స్. ఇన్ని రకముల శక్తులు, అది వివిధ శబ్దానికి వ్యాఖ్యానం. సో ఇన్ని రకముల శక్తులు కూడా పరమాత్మ యందే గలవు. వాస్తవానికి ఒకే శక్తి ఆ పరమాత్మ యందు గలదు. కాబట్టి పరమాత్మకి మళ్ళీ జగద్రూపంగా ప్రకటన అవ్వాలంటే ఎనర్జీ ఎక్కడి నుంచో సప్లై చేయాలి, మెటీరియల్ ఇంకో చోట నుంచి సప్లై చేయాలి, ఇంకొకడెవడో వచ్చి పాఠం చెప్పి ఇంటెలిజెన్స్ సప్లై చేస్తే అప్పుడు అన్నీ కలిపి వీడేదో చేస్తాడు, స్కిల్ డెవలప్ చేసుకున్నట్టుగా బ్రహ్మ ఏదో తయారు చేస్తాడు. అలాగా అక్కర్లా, అన్ని శక్తులు సమాహార రూపంగా ఒకే ఒక శక్తి ఆ పరమాత్మ యందు కలదు. ఇది అక్కడికి ఆ ప్రకరణం పూర్తయింది. ఈ ప్రకరణంలో ఒక ప్రసంగానుప్రసంగంగా చెప్పదగ్గ మాట ఒకటి కలదు. అందులో పైగా నిన్న ఒకరు నన్ను దీనికి సంబంధించిన ప్రశ్న కూడా అడిగి ఉన్నారు. ఏమిటంటే ఆ మాట, ఇప్పుడు మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం, ఈ అమ్మవారి పూజ పరమాత్మ పరబ్రహ్మ ఏమిటి సంబంధము అంటే, ఇక్కడ ఈ శ్లోకంలో ఈ మంత్రంలో ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులోని మంత్రం, ఈ మంత్రంలో ఏ శక్తి వర్ణింపబడినదో దానికే అమ్మవారు అని పేరు. మరి నేను చెప్తే మీరు ఆశ్చర్యపడవచ్చు, నమ్మబుద్ధి కానంత ఆశ్చర్యం కూడా కలిగితే కలగవచ్చు, మీకు కలగకపోవచ్చు, అసలు లోకదృష్టిలా ఉంటుంది. శక్తి శబ్దము స్త్రీలింగ శబ్దము, ఈ లాంగ్వేజ్ ఇది లాంగ్వేజ్లో ఉన్న జెండరు. ఈ సంస్కృత భాషకు ఏమవుతుందంటే లింగ్విస్టిక్ జెండర్ వేరే ఉంటుంది, మామూలు జెండర్కి సంబంధం ఉండదు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. ఇప్పుడు రామ అన్నారనుకోండి, శబ్దము పుల్లింగమే, మనిషి పుల్లింగమే. రమా శబ్దము స్త్రీలింగమే, మనిషి స్త్రీలింగమే. మతి అన్నారనుకోండి, దాంట్లో స్త్రీ ఏమున్నది, మతి అంటే మైండ్, ఇంగ్లీష్లో అయితే న్యూటర్ కూడా పైగా, వాడి మనస్సు చెడిపోయింది అంటే దాంట్లో స్త్రీ ఏముంది, కానీ సంస్కృతంలో స్త్రీ. బుద్ధి స్త్రీ, ఏమండి చైతన్యం నపూంసకలింగం, చేతన స్త్రీలింగం, దైవం అంటే గాడ్ నపూంసకలింగం, దేవ అంటే గాడ్ పుంలింగం, దేవత అంటే గాడ్ స్త్రీలింగం. లింగానికి అర్థానికి అన్ని సందర్భాలలోనూ కనెక్షన్ లేదు. ఫైలలాజికల్ జెండర్ వర్సెస్ మాస్కులైన్ ఫెమ్ బయలాజికల్ జెండర్, దే ఆర్ నాట్ కోయిన్సిడెంట్ ఆల్ ది టైమ్. తర్వాత ఈ తి అనేది మీకు ఎక్కడొచ్చినా అది తిన్ అనే ప్రత్యయం, కాపోతుంది నా పోతుంది తి మిగులుతుంది. పాణిని మహర్షి యొక్క సూత్రం ఏమిటంటే స్త్రీయాం తిన్ అనే, అది ఎలాంటి సూత్రం నిత్యం, అది అది ఎలాంటి సూత్రం అంటే అది గాడ్స్ లా, ఎలా అయితే గ్రావిటేషన్ లా మొదలైనవి ఎంత స్టాండర్డో అలాంటి సూత్రం. ఆ తి వచ్చిందంటే స్త్రీలింగమే. నాకు మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పారు, శబ్దాలు వల్లిస్తుంటే రే ఇల్లరాని తీ ఎక్కడైనా కనపడితే అది స్త్రీలింగము అని చెప్పారు. అప్పుడు నేను బుద్ధి అంటే మళ్ళీ చెప్పారు, చూడు బుద్ధిలో ఉండే ధీ అది తాయే, తీయేది బుధు తీ ఝషస్తథోర్ధోధ అనే సూత్రం చేత ఆ తా కాస్త ధాయింది తప్ప అది ఒరిజినల్గా తాయే. కాబట్టి ధీ ఉంది కాబట్టి తీయేది స్త్రీలింగం. ఎక్కడైనా సరే నేను అడిగాను ఒకసారి ఈ శబ్దం పుల్లింగమా స్త్రీలింగమా అని, తీ ఉందా లేదో చూసుకో, ఉంది స్త్రీలింగం. గతి స్త్రీలింగం, మతి స్త్రీలింగం, తి శక్తి
శక్తి స్త్రీలింగం అలా వచ్చింది. అక్కడ స్త్రీ జెండర్ బేస్డ్ స్త్రీ కాదు, ఇట్ ఈస్ ది లాంగ్వేజ్ తీ. కాబట్టి పరమాత్మ యొక్క శక్తి అన్నప్పుడు పరమాత్మ పుల్లింగం అయింది, శక్తి స్త్రీలింగం అయింది. మన వాళ్ళ దృష్టి ఎంతసేపు స్త్రీ పురుష దృష్టే, జెండర్ దృష్టే, లోకదృష్టి మరి. లోకదృష్టి ఎలా ఉంటుంది? మగాళ్ళు ఆడవాళ్ళు. ఒకప్పుడు మన కల్చర్ అంతా కూడా, ఇన్ అవర్ కల్చర్ ఆర్ట్ ఫార్మ్స్ లిటరేచర్, ఇప్పుడు కాళిదాసాది కావ్యాలు తీసుకున్నా, భరతనాట్యము మొదలైనటువంటి ఆర్ట్ ఫామ్స్, సంగీతము మొదలైన ఆర్ట్ ఫామ్స్, ఫోక్లోరు, సోషల్ లైఫ్, మీరు ఏది తీసుకున్నా కూడా స్త్రీ పురుష విభాగం కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి స్త్రీకి రాజ్యాధికారం లేదన్నారు, అందుకోసం రుద్రమదేవికి పురుషుడు వేషం వేసి ఆయన రాజ్యాన్ని అంటగట్టాడు, అప్పచెప్పాడు ఆయన రుద్రమదేవికి పురుషుడు వేషం వేసి. సో స్త్రీకి రాజ్యాధికారం లేదని చెప్పారు కాబట్టే ఆ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు పుచ్చేసుకుందామని చూశారు. అంటే అప్పుడు ఝాన్సీ రాణి నేను ఉన్నానంది, నువ్వు నీకు రాజ్యాధికారం లేదు కాబట్టి మాదే అన్నారు వాళ్ళు. వాళ్ళు చూడండి, వాడు మన శాస్త్రాన్ని మనకే కోట్ చేసేసి బ్రిటిష్ వాళ్ళకుంది, మనకి లేదుగా, మన శాస్త్రం ప్రకారం లేదు కదా. కాబట్టి మీకు పురుషుడు లేడు కాబట్టి, కొడుకు లేడు, కూతురే ఉంది కాబట్టి రాజ్యం మాదే. వాళ్ళు లా పాస్ చేశారు, కొడుకు లేనప్పుడల్లా ఆ రాజ్యం బ్రిటిష్ వాళ్ళకు వెళ్ళిపోతుందని. దాని మీద ఆవిడ అడ్డుపడింది. సో ఈ విధంగా మ్యాన్ ఉమెన్ డివిజన్, డివిజివ్ థింకింగ్, ఆల్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్, మొత్తం థింకింగ్ అంతా అలాగే, రిలిజియన్ అలాగే ఉంటుంది. అంటే స్త్రీకి అధికారం ఉంది లేదు, పురుషుడికి ఉంది లేదు అని. ఎంతసేపు పురుషులకు ఉన్నది స్త్రీకి ఉండక్కర్లేదు, స్త్రీకి ఉన్నది పురుషుడికి ఉండక్కర్లేదు, అలాగ విభాగం. అంటే దీంట్లో కొంత డిస్క్రిమినేషన్ అనే మాట తర్వాత వస్తుంది, ముందు ఫండమెంటల్లీ స్త్రీ పురుష విభాగంగా చూడడము అనేది వీళ్ళకి బాగా అలవాటైన విషయం. అందులో ఈ పురాణ దృష్టి వచ్చి ఈ పరిస్థితిని మరింత జటిలం చేసి పెట్టింది. అంచేతనే వీళ్ళు మధ్యయుగంలో స్త్రీ పురుష విభాగంగా చూశారు సర్వమునూను. అంచేతనే ఆది దంపతులు అనే మాట అక్కడి నుంచే వచ్చింది. అలా రావడంలో బ్రహ్మ వేరు, బ్రహ్మ యొక్క శక్తి వేరు, ఆయన మొగ ఈ ఆడ అని పెట్టారు. పెట్టి అలా ఉపాసన కోసం అలా తీసుకోవచ్చు, పెర్సానిఫికేషన్ చేయటం, ఉపాసన చేయటం, దట్ ఈజ్ ఆల్ ఫైన్. కానీ శక్తితో కూడిన బ్రహ్మ సగుణ బ్రహ్మ, శక్తిని అంతర్గతం చేసేసి ఇంకా శక్తి మాట లేకుండా చేసినట్లయితే నిర్గుణ బ్రహ్మ. శక్తిని విడదీయడానికి ఏమీ లేదు, బ్రహ్మ కంటే శక్తిని ఎలా విడదీస్తారు? కాబట్టి విడదీయడం అనేది లేదు అంటే నిర్గుణం. సరే జగత్తుని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం విడదీసుకుందాము తాత్కాలికంగా అంటే సగుణము, అంతే తప్ప ఈశ్వరుడికి శక్తికి మరి ఏ భేదము లేదు అని రామకృష్ణ పరమహంస చెప్తారు. మన వాళ్ళు అర్థం చేసుకోవాలా అక్కర్లేదా? వీళ్ళు ఏం చేశారు, బ్రహ్మను శక్తి సెపరేట్ చేశారు. సెపరేట్ చేస్తే కొంతమంది ఉపాసనలో శివుణ్ణి ఉపాసన చేస్తే మేము శక్తిని ఉపాసన చేస్తామని మొదలుపెట్టారు. ఉపాసనలోనే ఇంకో కొత్త ఒరవడి, కొత్త దారి పెట్టారు. శక్తి ఉపాసన చేయొచ్చు, చేయాలి కూడా. ఎటు వచ్చి ఎలా చేయాలి? శివుడి కంటే శక్తి వేరే లేదని చెయ్యాలి. శక్తి ఉపాసన చేయడం అనగా సగుణ బ్రహ్మోపాసనే తప్ప మరి ఒకటి కాదు, అది సగుణ బ్రహ్మనే. అంతే తప్ప అది బ్రహ్మ కాదు, బ్రహ్మ యొక్క శక్తి వేరే అని సెపరేట్ చేసి పెట్టి లేని సెపరేషన్ని క్రియేట్ చేయటం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి దానికి ఉన్న శక్తి, ఎలక్ట్రిసిటీకి ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తికి తేడా ఏమిటో చెప్పండి మీరు నాకు. తేడా ఏమీ లేదు, ఊరికే భాషలోనే తేడా. బ్రహ్మానందం అన్నప్పుడు బ్రహ్మణ ఆనందం షష్ఠీ విభక్తి, అక్కడ షష్ఠి వివక్షితము కాదు, బ్రహ్మ వేరు ఆనందం వేరని కాదు. వాస్తవంలో బ్రహ్మైవ ఆనంద, బ్రహ్మైవ బ్రహ్మయే ఆనందము అనడానికి షష్ఠి పెట్టారు, అక్కడ షష్ఠి వివక్షితం కాదు. అదేవిధంగా బ్రహ్మణ శక్తి కూడా అట్టిదియే, బ్రహ్మైవ శక్తి. మీరు శక్తి ప్రధానంగా పెట్టుకుంటే అదొక ఉపాసన, బ్రహ్మ ఉండనే ఉంటుంది.
శక్తిని బ్రహ్మలో కలిపేస్తే నిర్గుణోపాసన, శక్తిని విడదీసి శక్తి ప్రధానంగా మీరు ఉపాసన చేస్తే సగుణోపాసన. బ్రహ్మయే ఉంటుంది, బ్రహ్మకంటే భిన్నంగా ఇన్ని ఉండవు అని ఆ విధంగా ఒక సమగ్రమైన ఏకత్వ ప్రయోజకమైన ఆలోచన పద్ధతిలో ఉండాలక్కర్లేదా ఉపాసన. అలాంటిది ఏం చేశారంటే మన వాళ్ళు స్త్రీ పురుష విభాగం ఏదైతే కలదో దాన్ని దేవుడికి పెట్టారు, తీసుకెళ్ళారు దేవుడికి పెట్టి. పురుషులలో స్త్రీ పురుష విభాగము హార్మోన్ బేస్డ్గా ఉంటుంది, ఏవో ఫిమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ అని, ఈస్ట్రోజన్ను ఇత్యాదులు ఫిమోల్ హార్మోన్స్ అని ఏదో కొంత విభాగం. ఈ హార్మోన్స్ను దేవుడికి కూడా పెట్టాయి. హార్మోన్స్ అంటే రియాక్షన్స్, అవన్నీ కూడా దేవుడికి పెట్టేయటం. పెట్టేసి ఆ ఉపాసనను వామాచారంలోకి పట్టుకుపోయి దానిని చాలా తప్పు మార్గంలో నడిపించారు. దీని మీద బేస్ అయ్యి నిన్న నన్ను ఒకళ్ళు ప్రశ్న అడిగారు, మీరు మేము క్షేత్రజ్ఞ విభాగం మీరు చెప్పిందంతా విన్నాము, చాలా గొప్పగా బాగుంది, కానీ మరి అమ్మవారిని క్షేత్రజ్ఞలో ఎక్కడ పెడతారు అని అడిగారు. అంటే అప్పుడు నేను సంగ్రహంగా చెప్పాను, ఇప్పుడు చెప్పిందే సంగ్రహంగా చెప్పాను. అమ్మవారుంటో ఏమీ వేరే ఉండదు, అమ్మవారు క్షేత్రజ్ఞ స్వరూపమే, కానీ క్షేత్రజ్ఞుడి నుంచి క్షేత్రం వచ్చింది అన్నప్పుడు ఆ క్షేత్రాన్ని ప్రకటించే శక్తి క్షేత్రజ్ఞునయందు గలదు అని మీరు కనుక ఓ మాట అంటే అదిగో ఆ శక్తికే అమ్మవారు అని మాట వరసకి పెట్టుకున్న పేరు ఉపాసన వల్ల వచ్చింది తప్ప మీరు ఆ జెండర్ని అంత బలంగా ముందుకు సాగదీయవద్దు. ఆ జెండర్ బేస్డ్ అయిపోకూడదు. ఇంత వేదాంతం చదివి ఇన్ని ఉపాసనలు చేసి అల్టిమేట్గా జెండర్ దగ్గర వీడు కుప్ప కూలేడన్నట్టుగా ఉండరాదు. మన వాళ్ళు ధర్మాన్ని అలా తయారు చేసి పెట్టారు. వీళ్ళు ఏమన్నారంటే అయ్యప్పని స్త్రీలు చూడకూడదన్నారు. ఇగో ఇప్పుడు నేను చెప్పింది ఏది, ఆఖరికి ఓ జడ్జి ఏం చేసి హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళక్కర్లా, హైకోర్టు జడ్జి కొట్టిపారేశాడు. వీళ్ళు గత 100 ఏళ్ల నుంచో 150 ఏళ్ల నుంచో పెట్టుకున్న రూల్ని హైకోర్టు జడ్జి కొట్టిపారేశాడు. కొట్టిపారేస్తే ఏం చేస్తున్నారో తెలిసిన నోరు మూసి కూరుకున్నారు. వీళ్ళ నియమం అలాంటి నియమం, వెరీ కన్వీనియంటు. ఎక్కడ ఏ ఎండక ఆ గొడుగు, జడ్జి కొట్టిపారేస్తే నువ్వు నియమాన్ని ఎందుకు పాటించకుండా వదిలేసావు? 100 ఏళ్ల నుంచి వదిలిపెట్టిన నియమం ఇప్పుడు జడ్జి మీద ఆధారపడి కొట్టేయటం ఎలా ఒప్పుకున్నారు? ఒప్పేసుకున్నారు. ఎందుకంటే సరే కానీ వీలైనంతసేపు అపోజ్ చేయడం, వీలు కుదరకపోతే అడాప్ట్ చేసేసుకోవటం. కాబట్టి అలాగంటే ఏ ఎండక గొడుగు పట్టే లక్షణం ఇలాగ తయారు చేసి ఆ హార్మోనల్ లెవెల్ దాకా పట్టుకుపోవడం ఈ శక్తి అనే మాటని ఈ కాన్సెప్ట్ని, ఇది లోకదృష్టి. ఈ లోకదృష్టిని మీరు తత్వంలో ప్రవేశపెట్టి పొరపాటు చేయకూడదు. కాబట్టి ఆ శక్తి ఉపాసనని మీరు యథోచితముగా రీఆర్గనైజ్ చేసుకుని మీరు అర్థం చేసుకుని కొనసాగించాలి. దీనికి మీరు చేయాల్సింది ఏమిటంటే శ్రీరామకృష్ణుల వారు బ్రహ్మ అనే టాపిక్ మీద ఆయన వ్రాసిన వ్రాతని మీరు చూస్తే మీకు చక్కగా వివరాలు తెలుస్తాయి. అది సంగతి టాపిక్లో చెప్పాను నేను. తర్వాత దేవాదివదపి లోకే క్షీరవత్ అయింది. ఇంకో దృష్టాంతం, లోకమునందు దేవతలు మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసాధారణమైన శక్తులు కనపడుతున్నాయి. ఆ శక్తులతోటి వాళ్ళు గొప్ప గొప్ప ఘనకార్యములను చేసినట్లు, ఆ చేయటానికి మళ్ళీ వేరే సహకారాలు ఏమీ లేకుండా చేసినట్లు మనం వింటున్నాము. పరబ్రహ్మ కూడా అలాగే అనుకోవయా? అంతే తప్ప ఈ దేవతలకి మొదలైన వాళ్ళకే అక్కర్లేని సహాయ సహకారాలు పరబ్రహ్మకు మాత్రం ఎందుకు? కాబట్టి ఎవరికి నీలాంటి నీకు నాకు కావాలి సహాయ సహకారం. దేవతలకు అక్కర్లేదన్నప్పుడు పరమాత్మకు అవసరం పడుతుందా? పరమాత్మకు కూడా అక్కర్లేదు. స్యాదేతత్, ఇది పూర్వపక్షం. స్యాదేతత్ అంటే పూర్వపక్షం అని అనిపిస్తుంది. అది పూర్వపక్షం అనుకోండి. స్యాదేతత్ ఎక్కడైనా సరే స్యాదేతత్ అనే మాట వచ్చిందంటే అది పూర్వపక్షాన్ని సూచిస్తుంది. మీరు చెప్పింది అలా ఉంచండి అని అర్థం.
స్యాద్ ఏతత్ అంటే ఏతత్ స్యాద్, అదలా ఉండనివ్వండి. ఇంకో వాక్యం ఉందా? తస్మాత్ ఏకస్యాపి బ్రహ్మణ అందాము. తస్మాత్ ఏకస్యాపి బ్రహ్మణ విచిత్రశక్తి యోగాద్ క్షీరాదివత్ విచిత్ర పరిణామ ఉపపద్యతే. కాబట్టి బ్రహ్మం ఒకటే, ద్వితీయమేమీ లేదు. అనేక శక్తులు, ఒక బ్రహ్మయందు శక్తి కలదు. ఆ శక్తికి వెరైటీని సృష్టించే సామర్థ్యము కలిగిన శక్తి అది విచిత్ర శక్తి, చాలా వెర్సటైల్ శక్తి విచిత్ర. ఆ శక్తితోటి బ్రహ్మకు సంయోగము కలదు. కాబట్టి అలాగే ఇప్పుడు పెరుగు పాలు పెరుగైనట్టుగా బ్రహ్మయే జగత్ కింద మార్పు చెందుతూ ఉంటాడు అని పరిణామవాదం అభ్యుపగమ్య అని పరిణామ అని వాడారు. అది ఫైనల్ సిద్ధాంతం కాదు. ఫైనల్ సిద్ధాంతంలో వివర్తమవుతుంది. ఎందుకంటే చేతనమునందు పరిణామము పొసగదు, చేతనంలో పరిణామం కుదరదు, జడద్రవ్యంలోనే పరిణామం వస్తుంది. అప్పుడు ఎవడైనా పరిణామ అంటున్నావు, బ్రహ్మ చేతనము కదా, పరిణామం చేతనమునందు కుదరదు అన్నారనుకోండి, తథాస్తు అంటారు. అదేదో పెద్ద పూర్వపక్షం కింద విషయం కాదు. మరి ఇక్కడ పరిణామ అన్నారంటే ఈ టాపిక్లో అంత అనవసరం. ఇక్కడ ఊరికే ఉపసంహారం మటుకే ఇక్కడ ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ సహాయం అవసరమా కదా అని అంత మాత్రమే ఇక్కడ. ఓకే, మరీ లోతుల్లోకి వెళ్తే పరిణామ శబ్దాన్ని కొట్టేయాల్సి వస్తుంది. స్యాదే తత్, సరే మీరు చెప్పింది అలా ఉండనివ్వండి అంటే ఏదో చిన్న అబ్జెక్షన్ ఏదో లేవనెత్తబోతున్నాడు అన్నమాట. చూద్దాం. ఉపపద్యతే క్షీరాదీనాం అచేతనానాం అనపేక్ష్యాపి బాహ్యం సాధనం దృష్ట దధ్యాది భావ దృష్టత్వాద్. సరే పూర్వపక్షమేది స్యాదే తత్, అలా ఉంచండి. మీరు లోకంలో చూసుకోండి, దృష్టత్వాది ఎక్కడ చూసినా క్షీరము పెరుగైందంటే అది జడము, జడము తనంత తానుగా పరిణామాన్ని చెందడం మనం లోకంలో చూస్తూ ఉన్నాము. కానీ చేతనుడికి సహాయం అవసరం ఉంటుంది. చేతనుడు కుండలు చేయాలంటే సహాయం అవసరమే, పాలు పెరుగవ్వాలంటే సహాయం అక్కర్లేదు. బ్రహ్మ చేతనుడు అంటున్నారు కదా మీరు, బ్రహ్మ జడమని మీరు ఒప్పుకోరు కదా. బ్రహ్మ జడం అంటే సాంఖ్యవాదం అయిపోతుంది, ఊరికే పేరే మారుతుంది అంతే. బ్రహ్మాండం అనేసి ప్రధానమంటే అయిపోయా, సాంఖ్య సిద్ధాంతం అయిపోతుంది. వీళ్ళు అలా ఒప్పుకోరు, పైగా సాంఖ్యుల్ని మీద విరుచుకు పడిపోతారు. జడం నుంచి జగత్తు వచ్చిందంటే సాంఖ్యులు పట్టుకుని కొట్టినంత పని చేస్తారు, అసలు ఎక్కడ చుట్టుపక్కల కనపడకుండా ఖండించి పెడతారు. బ్రహ్మచేతనం అంటూ ఉంటారు. సరే మరి దృష్టాంతం అడిగితే పాలు దృష్టాంతం చెప్తావు. పాలు జడము కనుక తనంత తానుగా పరిణామాన్ని చెందితే చెందవచ్చు గాక, కానీ అచేత జడం చేతనమైనటువంటి బ్రహ్మకి మాత్రం బాహ్య సాధనముల యొక్క అపేక్ష ఉంటుంది. చేతనా పునః కులాలాదయ సాధన సామగ్రీం అపేక్ష్యైవ తస్మై తస్మై కార్యాయ ప్రవర్తమానా దృశ్యంతే. పునః అంటే ఆన్ ది అదర్ హ్యాండ్, జడముల గురించి చెప్పి ఇప్పుడు చేతనముల గురించి చెప్తున్నారు. చేతనులను తీసుకోండి, కుమ్మరి నేతగాడు మొదలైన వాళ్ళని తీసుకోండి, వాళ్ళు అనేక కార్యములను నిర్మాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కార్యములను నిర్మాణం చేసేప్పుడు సాధన సామగ్రిని పొంది ఆ సహాయం తీసుకుని చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా? సహాయం తీసుకునే చేస్తున్నారు. కాబట్టి జడానికి అప్లై అయ్యే రూల్ వేరు, చేతనమునకు అప్లై అయ్యే రూల్ వేరు. చేతనమునకు సాధన సంపత్తి ఆవశ్యకము. కాబట్టి బ్రహ్మకి సాధన సంపత్తి లేదంటావు నువ్వు, కనుక బ్రహ్మ జగత్ కారణం ఎలా అవుతుంది? కథం బ్రహ్మచేతనం సత్ అసహాయం ప్రవర్తేత ఇది. అదే బ్రహ్మచేతనం అంటావు, అసహాయంగానే సహాయ సహకారములు లేకుండానే జగద్రూపంగా ప్రవర్తిల్లుచున్నది అంటే పరిణామాన్ని చెందుతోంది అంటావు, ఎలా కుదురుతుంది అది అని ఆ స్యాదేతత యొక్క అభిప్రాయం అదనమాట. ఓకే, దీని మీద సిద్ధాంతం.
దేవాదివదితి భ్రూమ. దీనికి సమాధానం ఏం చెప్తున్నాం, కాసుకో భ్రూమ ఏమని, దేవాదివత్ అని సమాధానం. అది సూత్రంలో ఉంది కదా, అది సంగ్రహంగా సూత్రగత పదాన్ని చెప్పారు. ఇప్పుడు వివరం, యథాలోకే దేవా పితర ఋషయ ఇత్యేవమాదయ మహాప్రభావాః చేతనా అపి సంతః అనపేక్ష్యైవ కించిత్ బాహ్యం సాధనం ఐశ్వర్య విశేషయోగాత్ అభిధ్యానమాత్రేణ స్వత ఏవ బహూని నానా సంస్థానాని శరీరాణి ప్రసాదాదీని చ రథాదీని చ నిర్మిమాణాః ఉపలభ్యంతే మంత్రార్థవాద్ ఇతిహాస పురాణ ప్రామాణ్యాత్. అదే లోకంలో అంటే ఈ సృష్టిలో దేవతలు ఉన్నారు. మీకు ఎలా తెలుసునంటే పురాణ ఇతిహాస మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ ప్రామాణ్యాత, వాటిని బట్టి చెప్తున్నాం. మేము మాత్రం చూసామా పెట్టామా ఈ దేవతలని? మంత్రాలు ఉంటాయి, మంత్రాలతో పాటుగా అర్థవాదులు కూడా ఉంటాయి. ఓ మంత్రం ఉంటుంది, వెంటనే అర్థవాదం ఉంటుంది, మళ్ళీ మంత్రము, మళ్ళీ అర్థవాద, అలా పోతూ ఉంటుంది. ఓకే, ఈ అర్థవాద అంటే దానికి సంబంధించినటువంటి స్తుతి కథ ఇత్యాదులు ఉంటాయి. ఇతిహాసములు రామాయణం భారతం ఆ రెండును, పురాణములు సరే చెప్పనక్కర్లేదు. శంకరుల కాలం నాటికే ఏవో కొన్ని పురాణాలు ఉన్నాయి, తర్వాత ఇంకా వాటి సంఖ్య బాగా పెరిగినది. ఈ పురాణములు వీటిని తీసుకోండి, ప్రమాణంగా తీసుకోండి ఫర్ సమ్ టైం. తీసుకుంటే మీకు ఏం తెలుస్తుంది, ఈ సృష్టిలో దేవతలు ఉన్నారు, పితృదేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు. ఎందుకంటే దేవతల యందు కనపడే మహిమలు పితృదేవతల్లో కూడా కనపడతాయి, ఋషుల్లో కూడా ఉంటుంది అప్పుడప్పుడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వాళ్ళ కథలు వింటే, వాళ్ళు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వాళ్ళకంటే తీసిపోయిన వాళ్ళు ఏమీ కాదు. వీళ్ళు మధ్యలో పితృదేవతలను కూడా పెడతారు. ఆది శబ్దం ఉందిగా, ఆది పితృదేవతలు అంటే ఇప్పుడు అగ్నిష్వాత్తాహ బరిహిషదహ అంటే ఇలాగెవరో పితృదేవతలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏవో కొన్ని మహిమలు అవి ఉంటాయి. వాళ్ళు కూడా దేవతాలోకానికి చెందిన ఒకనొక వర్గము. ఇప్పుడు అమెరికాలో బాగా ధనవంతులు ఉంటారంటే, ధనవంతులు అంటే వాళ్ళు వైట్ పీపుల్ ఉంటారా అంటే ఉంటారు, వైట్ పీపుల్ ఉంటారు. బ్లాక్స్ ఉంటారంటే ఉంటారు, బ్లాక్స్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళు. నిజానికి బ్లాక్స్ ఉన్న డబ్బు చూసి వైట్ పీపుల్ అసూయపడే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు, అతనికి ఉన్న సంపద అదేమి సంపద, సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి మకాం పెట్టినంత సంపద, విపరీతమైన సంపద అతనికి. కొన్ని షాప్స్ అతని కోసమే ఉండేవి, అతను వస్తాడు షాపింగ్ చేస్తాడు, మనకి ఆ ఏడాదికి మనకి బిజినెస్ బ్లాక్లో, రెడ్ నుంచి బ్లాక్ వస్తుంది. లాస్ వేగస్లో ఈ కొన్ని ఫ్యాషన్ ఐటమ్స్ షాప్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్తే పెద్ద పట్టించుకోరు. మైకేల్ జాక్సన్ వస్తాడు అని కనుక మెసేజ్ ఇచ్చినట్లయితే మిగతా వాళ్ళందరినీ బంద్ పెట్టేసి షాప్ మూసేస్తారు. మూసేసి దీపాలన్నీ పెట్టుకుని అందరూ రెడీగా ఉంటారు. జాక్సన్ కారు దిగిన వెంటనే ఆ డోర్ తీసి జాక్సన్ లోపలికి రాగానే మళ్ళీ డోర్ వేసేస్తారు. అతను ఆ షాపులో సంచారం చేస్తాడు. అతను వెనకాల ఒకళ్ళు ఇద్దరు సెక్రటరీలు ఉంటారు. పోయాడు అతను, ఇప్పుడు లేడు, ఉన్నప్పుడు మాట నేను చెప్తున్నా. సో ఆ తర్వాత దిస్ పెయింటింగ్ అంటే వెంటనే టిక్ మార్క్ పెట్టుకుంటాడు. మేనేజర్ ఉంటాడు, ఆ షాపు మేనేజర్ ఉంటాడు, నోట్ చేసుకుంటాడు. వీళ్ళు ఎక్కడ దిస్ మాస్క్ నోట్ చేసుకుంటాడు, దిస్ డైమండ్ రింగ్ నోట్ చేసుకుంటాడు. అలాగా అతను చెప్పేసి మళ్ళీ కారులో కూర్చొని వెళ్ళిపోతాడు. ఆ సెక్రటరీలు వీళ్ళు అంతా డిజిధన్ అంతా కూడా డిజిటల్గానే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ సామాన్ అంతా ప్యాక్ చేసి అతను ఎస్టేట్కి పంపించేస్తారు. ఆ రోజుగా ఆ షాప్ మూసేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి 6 మాసాల దాకా ఇంకా షాపు నడపకపోయినా సరిపడుతుంది, అంత సంపద. బ్లాక్స్, అలాగే విన్ఫ్రే అని ఒక ఆమె బ్లాక్ ఏదో ఉంది ఆవిడ పేరు, ఓప్రా. ఆమె సంపద చాలా గొప్పది, చాలా గొప్ప సంపద ఆవిడది. నేను ఒకసారి బహామాస్ వెళ్ళాను,
మహామాస్లో మాకు ఈ శివానంద యోగ వేదాంత సెంటర్లో 15 రోజులు క్లాసులు అలా ఉండేవి. స్వామీజీ స్వరూపానందని చీఫ్, ఆయన పిలిచి మీరు ఎప్పుడైనా పడవలో కూర్చుని సముద్రం అంతా చూసారా అని అడిగారు. లేదండి, ఒకసారి చూసిరండి. పొల్లడి ఇప్పుడు సముద్రం ఇక్కడి నుంచి చూస్తున్నాం కదా అంటే అలా కాదు, దాంట్లో కూర్చుని చూసిరండి అని ఒక బోట్, ఒకటి స్పెషలిస్ట్ ఒకటి పిలిచి ఆ బోట్లో కూర్చోబెట్టి నాకు తోడుగా ఓ బ్రహ్మచారి శంకర్ అని అతను మొత్తం సముద్రం అంతా తిప్పారు. తిప్పుతుంటే ఒక ఐలాండ్ వచ్చింది. ఐలాండ్ మీద బోట్లో కూర్చుని చూస్తున్నాము, ఫలానా ఐలాండ్ ప్యారడైజ్ ఐలాండ్. ఐలాండ్ మీద పెద్ద ప్రసాదం ఒకటి ఉన్నది, ఇది ఓప్రా విన్ఫ్రే గారి ప్రసాదము అని చెప్పారు. ఆవిడ అక్కడ చలి వేసినప్పుడు బహామాస్కి వస్తుంది, ప్రైవేట్ జెట్లో వస్తుంది. వచ్చి ఆ ప్రసాదంలో 10 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. బాగా సంపన్నులు, బ్లాక్స్లో కూడా ఉంటారు. అదేవిధంగా స్వర్గంలో కూడా దేవతలు ఉంటారు, పితృదేవతలు ఉంటారు, అలాగే అక్కడ ఉంటారు మహర్షులు, నారదాది మహర్షులు అక్కడ ఉంటారు. ఇక్కడ మన భూలోకంలో కూడా మహర్షులు ఉంటారు. వాళ్ళకి ఎవేవో శక్తులు ఉంటాయి, ఆ శక్తులతోటి వాళ్ళు ఎవేవో ఘనకార్యాలను చేస్తూ ఉంటారు. మహాప్రభావాహ, గొప్ప సామర్థ్యము కలిగి ఉంటారు. చేతనులే అయిన వాళ్ళే, చేతనులే అయినా కూడా సహాయ సహకారాలు ఏమీ అక్కర్లేకుండగా వేటిని వేటినో నిర్మాణం చేసినట్లుగా మనం వింటూ ఉంటాము. వేటిని నిర్మాణం చేశారు, నానా సంస్థానాన్ని శరీరాన్ని, అనేకములైన ఆకారములు కలిగిన శరీరాలని నిర్మాణం చేసినట్టుగా మనం వింటూ ఉంటాము. అలాగే ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రసాదాదులనే నిర్మాణం చేసినారు అని, రథములు మొదలైన వాటిని నిర్మాణం చేశారని మనకి కథలు వినపడుతూ ఉంటాయి. వాళ్ళు ఏ, వాళ్ళు చేతనులు కదా, ఏ సహాయ సహకారాలు లేకుండా ఇవన్నీ నిర్మాణం చేస్తే బ్రహ్మకి ఏం లోటు వచ్చింది? బ్రహ్మ కూడా ఏమి సహాయ సహకారం లేకుండానే చేతనుడే అయినప్పటికీ ఈ సకల సృష్టిని చేస్తాడు. అందుకే ఆ బ్రహ్మ ఎవరో తెలుసిన? తత్వమసి. మాండుక్యంలో అదే చెప్పారు, ఆత్మ సృజ్యతే, విడే సృష్టిస్తాడు. పొద్దున నిద్రలేచి సృష్టించడం మొదలు పెడతాడు. ఇది నా ఇల్లు అంటాడు, ఇల్లును సృష్టించాడు. సృష్టించడం లేదా, అక్కడ పృథివీ తప్ప ఏమీ లేదు, ఇల్లు వీడు సృష్టించిందే. ఈమె నా భార్య అన్నాడు. ఒక మనిషిని పట్టుకుని, స్వతంత్రమైన ఒక జీవుడిని పట్టుకుని తనకి సబార్డినేట్ చేసి పారేసాడా లేదా? అలాగా వీడే సృష్టిస్తాడు, అలా వర్ణించారు. ఆత్మ సృజతి అనేదో కారిక ఉన్నది, స్వమాయయా సృజతే అనేదో ఉంది మాండుక్యంలో. కాబట్టి ఆ విధంగా సృష్టి చేతనుడు కాబట్టి సహాయ సహకారాలు ఉంటేనే నిర్మాణం చేయగలుగుతాడు, జడమైతే సహాయ సహకారాలు లేకున్నా నిర్మాణం చేసేస్తుంది అని నీవు చాలా నేరో దృష్టితో చెప్తున్నావు. ఆ దృష్టిని కొంచెం విశాలం చేసుకుంటే చేతనులు కూడా సహాయ సహకారాలు లేకుండానే ఎవెవో సృష్టించినట్టుగా మనకి ఈ ఇతిహాసాల్లో అక్కడ కనబడుతోంది. కాబట్టి బ్రహ్మ కూడా అలాగే సర్దుబాటు చేసుకో అని చెప్పారు. ఇదేమీ ఫైనల్ ఆన్సర్ కాదు, అక్కడికక్కడి సమాధానం విత్ ఇన్ దాట్. తంతునాభశ్చ స్వత ఏవ తంతూన్ సృజతి. లోకే దేవతలే అక్కర్లేదు, దేవతలు ఋషులు అక్కర్లేదు. తంతునాభ అంటే సాలిపురుగు, అది స్వత, అది చేతనము స్వతహాగానే దారాలని సృష్టిస్తోంది. స్వతహా ఏవ తంతూన్ సృజతి. ఇంకా మళ్ళీ దారాల కోసం అది మెటీరియల్ని ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏం తెచ్చుకురావట్లేదు, తన నుండియే తంతువులను సృష్టిస్తూ ఉన్నది. బలాకాచ అంతరేణైవ శుక్రం గర్భం ధత్తే. వీళ్ళు ఈ మన మహర్షులు వీళ్ళు ప్రకృతి పరీక్ష బాగా చేశారని అనిపిస్తుంది. ఈయన శంకర్లు ఏమంటున్నారో చూడండి. బలాక అంటే కొంగ, అది గర్భాన్ని ధరిస్తుంది. స్త్రీ ఆడ కొంగ గర్భాన్ని ధరిస్తుంది, మగ కొంగ యొక్క సమీపానికి వెళ్ళక్కర్లేకుండానే గర్భాన్ని ధరిస్తుంది. కేవలము మేఘము వచ్చి వర్షం పడితే చాలు, ఇది గర్భాన్ని ధరిస్తుంది. కాబట్టి లోకంలో ఎక్కడైనా సరే గర్భధారణము అంటే స్త్రీ పురుష సంయోగం అనేది ఆవశ్యకము. స్త్రీ గర్భం ధరించాలంటే పురుష సంయోగము ఆవశ్యకమని నీ రూలు,
ఆ రూలుకే ఎక్సెప్షను ఎదురుకుండా కొంగ విషయంలో కనబడుతోంది. కాబట్టి సర్వత్రా సహాయం అవసరం అయితే అవ్వచ్చు, కాక బ్రహ్మకి ఆ రూలు వర్తించదు. పద్మినీచ అనపేక్ష్య కించిత్ ప్రస్థాన సాధనం సర్వంతరాత్ సర్వంతరం ప్రతిష్ఠతే. అక్కడ తెలుగులో పద్మిని అంటే పద్మము అని రాశారా లేదా చెప్పండి. పద్మలత, అది అది కరెక్ట్. నాకు డౌట్ వచ్చింది, పద్మలత అంటే పద్మములు కలిగిన మొక్క, పద్మములు కలది పద్మిని, పద్మం అస్య అస్తి ఇది పద్మిని, అస్యాహ అస్తి. ఓకే, కాబట్టి పద్మము అంటే పువ్వు, ఆ పువ్వు కలిగిన తీగ, అదొక తీగ నీళ్లలో పెరుగుతుంది, దానికి పద్మాలు పుడతాయి. ఓకే, తూడు అని చెప్పుకుంటే కూడా చెప్పుకోండి, అదే తీగ కింద ఉంటుంది. ఈ పద్మిని ఆ ఊళ్ళో మూడు చెరువులు ఉన్నాయనుకోండి, మూడు చెరువులు ఉన్నాయనుకోండి, ఒక చెరువులోకి కనుక పద్మిని ప్రవేశిస్తే మిగతా చెరువుల్లోకి కూడా వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుందంటే అంతే వెళ్ళిపోతుందంటే, ఒక చెరువులోకి పద్మిని వచ్చిందంటే మిగతా చెరువులోకి అదే వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి దాని పుప్పొడో ఏదో మొత్తానికి అలాగా ఆ పద్మం నుంచి బయటకు వచ్చి అలా గాలిని పట్టుకుని వెళ్ళి వెళ్ళి అక్కడ సరస్సులో పడుతుంది, వెళ్ళి పడి అక్కడ మళ్ళీ తీగ పట్టేసి మళ్ళీ పద్మం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ హైసింత్ ఉంది చూడండి, అది అది ఆనందం అది వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి మళ్ళీ సహాయం అదేదో ఆటో చేసుకుని లేకపోతే ఎవరైనా మనిషికి భుజం ఎక్కి ఇంకొకడు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం మామిడి మొక్క పాతినట్టుగా ఈ వాటర్ హైసింత్ని పాతాలా ఏమన్నా, దానంతా అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతుందో ఎలా వెళ్ళిపోతుందో దేవుడికే తెలియాలి. దానికి ఆ శక్తి ఉన్నది, వ్యాపించే శక్తి, సహాయ సహకారాలు లేకుండానే చేస్తుంది. అదేవిధంగా పరమాత్మ కూడా అలాగే చేసేడని, కాబట్టి ఊరికే రూల్ అలా పెట్టుకుని ఉండక్కర్లేదు. ఏమని, లోకంలో సహాయ సహకారాలు చేతనలకు ఆవశ్యకమైనవి కనుక పరమాత్మ కూడా అవసరం పడతాయి అని లోక దృష్టి ఈశ్వరుడి దగ్గర కుదరదు. తర్వాత లోకంలో కూడా మీరు కూపస్థ మండూక న్యాయం ఉండకూడదు. మీరు ఓ జిల్లాలో కూర్చుని ఆ జిల్లాలోనే పుట్టి ఆ జిల్లాలోనే బతికి ఆ జిల్లాలోనే చదివి అక్కడే తనువు చాలించి వాడికి లోకజ్ఞానం వాడికే ఉంటుంది, మూర్ఖంగా ఉంటాడు. వాడిని దృష్టాంతాలు చెప్పమంటే వాడు అక్కడక్కడ దృష్టాంతాలే ఆ పురాణ దృష్టాంతాలు ఏవో చెప్తాడు, వాడికి ఇంకా దృష్టాంతాలు ఏమి ఉండవు. కానీ అలా కాకుండా లోకమంతా తిరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు విస్తృతమైనటువంటి అవగాహనాది కలిగి ఉంటారు. కాబట్టి వీడి దృష్టిలో చేతనలకి సహాయం అవసరం అవుతోంది కుమ్మరివాడు, వాడికి తెలుసున్నది కుమ్మరివాడు ఒక్కడే. బయాలజీ చదివినట్లయితే, జువాలజీ చదివినట్లయితే కొంగకి చేతనము సహాయం అక్కర్లేదు, సాలెపురుగు ఎంటోమాలజీ చేతనము సహాయం అక్కర్లేదు, పద్మలత చేతనము సహాయం అక్కర్లేదు, అవి సృష్టిస్తున్నాయి. అలాగే పరమాత్మ కూడా సహాయం అక్కర్లేకుండా సృష్టిస్తాడు. ఇది ఇప్పుడు అవ్వదు ఈ పేర, ఈ పేరాన్ని మళ్ళీ క్లాసులో పూర్తి చేసేద్దాము. తర్వాత కృత్స్న ప్రసక్తి అధికరణము అని ఉంది, అది చదువుదాము. ఓకే, కాబట్టి మీరు కృత్స్న ప్రసక్తి అధికరణము కొంచెం పెద్దది, దాన్ని కూడా కంటిన్యూషన్ ఉంటుంది మళ్ళీ క్లాసులో. ఈ అధికరణం పూర్తి చేసి తర్వాత అధికరణానికి వెళ్తాము. ఓకే, మళ్ళీ ఇదే విచారము ఇలాగే ఉంటుంది, విల్ కంటిన్యూ విత్ ఇట్. ఓం పూర్ణమదః.